हिंदी में बता रही हूँ। तो तेलुगु ना आते हुए भी मैंने डबिंग करने की कोशिश करी है, सो आई होप दैट विल बी गुड एंड यू गाइस विल अप्रिशिएट। सी, इस मूवी में एक्चुअली कुछ अलग नहीं है, इट्स जस्ट नॉर्मल जो जनरली हम लड़कों की मूवीज देखते हैं, या जैसे हाउ डू दे हैव फन इन देयर लाइफ और उनके दोस्तों के साथ उनकी क्या बातें होती हैं, ये सारा कुछ हम लड़कियों के साइड में क्या होता है किसी को मालूम नहीं है। मतलब मालूम है भी तो इतना डिटेल में नहीं मालूम होगा जितना शायद आपको इस मूवी में दिखे। सो आई होप आप सबको पसंद आए। एंड ऑन टॉप ऑफ दैट हमारी डायरेक्टर ने ये दिखाने की कोशिश करी मूवी में कि वाई बॉय शुड ओनली हैव ऑल द फन, सो गर्ल्स आर हैविंग द फन, बट इट्स जस्ट दैट हम थोड़ा लाउड बोल रहे हैं कि हम फन में क्या क्या कर रहे हैं। सो दैट्स एक्चुअली ट्रू, और ये एक्चुअली सब करते हैं लेकिन किसी को मालूम नहीं है, या किसी को मालूम भी है तो वो अवॉइड करेंगे, अरे नहीं, ये लड़कियां तो खराब हैं, ये ऐसी हैं, ये वैसी हैं, ये करती हैं, वो करती हैं, बट सब कुछ सब करते हैं, सब छुपके करते हैं। इस मूवी में बस हम लड़कियों के ऊपर कोई मास्क नहीं है, हमने कोई ऐसा कवर नहीं किया है। एंड द कैरेक्टर्स हैव पोर्ट्रेड, जो भी कैरेक्टर्स हैं वो एक्चुअली दे आर ऑलमोस्ट लिविंग दोज कैरेक्टर्स। सो एक्टर्स के से ज़्यादा आपको शायद कैरेक्टर्स मिलेंगे इस मूवी में। सो आई होप कि आप सब लोग अप्रिशिएट करें, आपको अच्छी लगे पिक्चर और हम सबका काम भी। दैट्स इट, थैंक यू सो मच। अंदर की नमस्कारम, మీ అందరిని కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ బాషా గారికి నన్ను తెలుగులో లాంచ్ చేసేదానికి నాకు చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఐ హోప్ దిస్ ఆల్సో బికమ్స్ అ బిగ్ హిట్ ఇన్ తెలుగు యాజ్ ఇట్ డిడ్ ఇన్ తమిళ్. అండ్ నాకు కొంచెం తెలుగు దా వస్తుంది, చెన్నైలో పుట్టి పెరిగిన దానివల్ల. అండ్ దిస్ ఫిలిం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ, ఇట్స్ మై ఫస్ట్ మూవీ అండ్ ఐ హోప్ ఐ యాక్టెడ్ వెల్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హ్యాస్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు బీ ద పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ యాజ్ వీ ఆల్ ఆర్ న్యూ కమర్స్, వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ప్రేయర్. ద ఫిలిం ఇస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సో యూ ఆల్ విల్ లవ్ ఇట్. యూ షుడ్ ఆల్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. ఈ సినిమా నేను తమిళ్లో ఈ సినిమా చూసి ఒక మంచి మూవీ, ఒక మెసేజ్ ఉన్న మూవీ ఇది. ఇది ఒక వల్గర్ మూవీ కాదు, అందరూ ఊహించినట్టుగా ఇది వల్గర్ మూవీ కాదు, ఇది ఒక మెసేజ్ ఉన్న మూవీ. ఇంటర్వెల్ ముందు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి ఈ సినిమాలో. ఆడపిల్లలు ఏ విధంగా వాళ్ళ స్వేచ్ఛను కోరుకుంటున్నారు అనేది ఆల్రెడీ మన పెద్దవాళ్ళు చెప్పారు. అదే సేమ్ అలాగే వాళ్ళ స్వేచ్ఛ కోసం లేడీసు ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని అలా చేసేదే ఈ సినిమా మీనింగ్. ఈ సినిమా తెలుగులో ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే సింబు గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు, అలాగే ఒక ప్రత్యేక పాత్రలో చాలా బ్రహ్మాండంగా చేశారు ఆయన. ఆయన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది, పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ అరవింద్ కృష్ణ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆ సాంగ్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉండింది. ఒక స్మోక్ సాంగ్ చాలా హైలైట్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ ఆ సినిమా. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ సినిమా ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి లాభాలు చేకూరుతాయని, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.